వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. మొన్న జరిగినటువంటి ప్రియాంక రెడ్డి హత్యనేమి మరి అదే ప్రాంతంలో జరిగిన ఇంకో యువతి 30 సంవత్సరాల యువతి హత్య అయితేనేమి, మహిళలకు సంరక్షణ లేని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఎందుకున్నది, వెంటనే వారిని నిందితులను వెంటనే శిక్షించాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. చేతగాని ప్రభుత్వం మీరు మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మీరు అదే విధంగా శిక్షిస్తే ఈరోజు మహిళలు ఎంతో రక్షణగా ఉంటారు, భయపడతారు, వెంటనే ప్రజా కోర్టులో వారిని ఉరితీయాలని ఈరోజు మహమూతార యూత్ కాంగ్రెస్ యువకులు డిమాండ్ చేస్తున్నారు. హత్య కానీ మరికొందరు సోదరమణులకు జరిగే ఈ అగత్యాలకు పాటుపడుతున్న దుర్మార్గులను దుండగులను వెంటనే ఆలోచించకుండా ఈ ప్రభుత్వం శిక్షించి ఉరితీయాల్సిందిగా మా యూత్ కాంగ్రెస్ తరఫున ఈరోజు కాగడాల ర్యాలీ తీయడం జరిగింది. శాంతియుతంగా సోదరిమణి ప్రియాంక రెడ్డి అదేవిధంగా హత్యకు గురైన కొందరి సోదరమణుల ఆత్మకు శాంతి చేకూరాలని మా యువకులంతా ముందుకొచ్చి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది కాగడాలతో. దీనికి సహకరించిన మా యూత్ కాంగ్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు ఈ జరగబోయే ఈ తరుణంలో బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా పోతుంది. మనిషి అంటోడు ఒక మృగంలా మారి తనకు అక్క చెల్లెలు లేకుండా లేరని ఆలోచన అసలు ఉన్నారా లేరా, ఏం ఆలోచించకుండా ఒక మృగమై ఇలా తిరగడం కరెక్ట్ కాదు. వీళ్ళను తక్షణమే ఉరితీస్తే ఇలాంటి దొంగలు ఇలా చేయకుండా ఉంటారు. ఇట్లా మారకుండా యువత మంచి మార్గంలో నడవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ దొంగలను ఈ ప్రభుత్వం తక్షణమే శిక్షించాలి. శిక్షించడమే కాదు ఉరితీయడమే శిక్షగా భావించి వాళ్ళకి ఉరిశిక్ష పడేలా చూడాలని మా యూత్ కాంగ్రెస్ యూత్ కమిటీ కోరుకుంటుంది.